అంటే ఒక నియంత పాలన, నియంతృత్వ పాలన, ప్రజలను నమ్మించి, రాజకీయ పార్టీలు నమ్మించి నాకు అధికారం అవసరం లేదని ఈ రోజు ఏదైతుందో ఖచ్చితంగా కుటుంబ పాలన. ఈరోజు కేసీఆర్ అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారంటే ఈ 4.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోకాల్డ్ సీనియర్స్ కానీ మీలా వాయిస్ ఉన్న నేతలు కానీ వాళ్ళ వీక్నెస్లు ఎక్కడ బయట పెడతారో, ఎక్కడ దాడులు చేయిస్తారో, ఎక్కడ వాళ్ళకు సంబంధించిన విషయాలను లీకులు చేస్తారో అని చెప్పి ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోయారో అప్పటి నుంచి అందరికీ కొమ్ములు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారనే విమర్శ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ. అంతకు ముందు కూడా చాలా మాట్లాడారు, ఆత్మవిశ్వాసంతో, అహంకారంతో. పూర్వం ఒక తాబేలు కుందేలు కథ ఉంటుందండి, ఒక 25-30 సంవత్సరాల కింద, దాని ఒక 40 అంటే నా ఏజ్ చిన్నప్పుడు తరచుగా వాడేవాళ్ళు. తాబేలు కుందేలు ఒక దగ్గర కూర్చున్నాయి. కుందేలు అన్నది తాబేలుతో మనం ఒక పరుగు పందెం పెట్టుకుంటామని అన్నాక ఏదైతుందో ఆమె తాబేలు అన్నది నీతో నాకు కష్టం కదా అని బాగా గర్వంతో పెట్టుకుంటామా లేదా అంటే ఏదైతుందో రైట్ అని చెప్పింది. ఒక 2 మైళ్ళ పరుగు అనుకోండి, అదే నాకు అది కరెక్ట్గా అది లేదు. ఇది ఒక అయితే కుందేలు ఏదైతుందో ఆటోమేటిక్గా తాబేలట్లా కుందేలట్లా ఉరికి ఉరికి ఏదైతుందో కొంచెం దానికి అలసట వచ్చింది. ఒక్కడ మైల్ దూరం ఉన్నాడు, నాకు ఉండేది ఇంకా 0.5 మైలే కదా అని అక్కడ మెల్లగా సైడ్కి ఏదైతుందో చూసుకుంటూ కూర్చున్నాడు. అట్లే దానికి ఏదైతుందో అప్పటికే అలసిపోయి ఏదైతుందో నిద్ర వచ్చేసింది, తాబేలు కొట్టేసేసింది. అలాగే ఈ భారతదేశ చరిత్రలో లేదు, 3 నెలలు ఎలక్షన్ ముందుగా డిక్లేర్ చేసిన సంఘటన ఇంతవరకు లేదు. రైట్, ఇప్పుడు ఇంకా మేము వాళ్ళని సీట్లు వచ్చే వరకు మేము స్వీట్లు పంచుకుంటామని కేటీఆర్ చెప్తుండు. 2001లో ఎప్పుడు ఇచ్చినో జడ్పీటీసీలు, 2004లో ఎప్పుడు ఇచ్చినో బీఫామ్లు, ఆఖరి రోజు కూడా ఇచ్చినో దొంగ బీఫామ్లు. నీ హెలికాప్టర్లో కూర్చునే పెట్టుకొని పోయి వి రాజేందర్రావు అని చొప్పదండిలో 42 సీట్లో భాగంలో చొప్పదండి లేదు, ఈయన హెలికాప్టర్ని తీసుకెళ్లి చివరి రోజు నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక బలహీన వర్గాల అభ్యర్థి సత్యనారాయణ గౌడ్ మీద పోటీ పెడితే ఇద్దరు ఒకటి పోయి టీడీపీ గెలిచారు. కరీంనగర్లో ఒక మృత్యుంజయమని అతను తీసుకుపోయి పెట్టాడు. ఎవరి మీద పెట్టాడు? ఎం సత్యనారాయణరావు 3 సార్లు ఎంపీ, ఏఐసీ జనరల్ సెక్రటరీ, అతని మీద పోటీ పెట్టాడు. అతను గెలిచాడనుకోండి, ఈ విధంగా ఒక పొత్తును కూడా విభేదించి ఉల్లంఘించి ఈరోజు ఏదైతుందో నీవు ఇలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎప్పుడు టికెట్లు ఇచ్చినావు? 2009లో ఎప్పుడు ఇచ్చినావు? 2014లో ఎప్పుడు ఇచ్చినావు? 2004లో ఆఫీసులు లేడు, ఇప్పుడు ఢిల్లీ చుట్టూ అంటున్నారు, గాంధీ భవన్ లో ఉంటే ఇండ్ల ఉంటుండే ఓటర్లు ఉంటుండే అంటారు మీటింగ్. ఆ రోజు ఒకటి 2004లో ఆయన ఎమ్మెల్యే కాలనీలో ఉండే, అప్పుడు ఆఫీస్ కట్టలే, ఆ ఆఫీసులో లేడు, తన ఇంట్లో లేడు, రోడ్ల మీద హోటళ్ళ దగ్గర బీఫామ్స్ ఇచ్చాడు తీరుకుంటా. క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నామంటే ఇదికి రమ్మంటే హోటల్కి పోవాలి, ఆ నుంచి మళ్ళీ గైపోయి ఇంకొకడ పోవాలి. ఇది అందరికి తెలుసు చరిత్ర. దయచేసి ఏదైతుందో దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏదైతుందో ఇది తప్పు. ఆయన ఎప్పుడు ఏదైతుందో ఇది మొదటిసారి ఆయనకు రిజల్ట్ వచ్చింది కూడా 2014 ఒకటే అతనికి ఫేవర్గా, 2001 పంచాయతీ ఎన్నికలు, 2004 అసెంబ్లీ, 2006లో ఆయన గెలిచాడనుకోండి, 2008లో ఉప ఎన్నికలకు 17కు 17 4 లోకసభ గెలుస్తాడు. 7 గెలిచాడు, 17 పోయాడు, 4 2 ఓడిపోయాడు. 2009లో 50 ఎమ్మెల్యేలు తీసుకొని 10 ఎంపీలు తీసుకొని 2 ఎంపీలు గెలిచి ఒకటి 2000తోటి ఒకటి 15000తోటి గెలిచాడు విజయశాంతి. ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చారు? 46 మందికి వచ్చింది 10 మాత్రమే. ఆయన ప్రిడిక్షన్ ఎప్పుడు కరెక్ట్ కాలేదు. పోయినసారి అనుకోకుండా పొన్నాల లక్ష్మయ్య గారు కావడము, అది ఏదైతుందో అతనికి ఒక ఉనికిగా దొరికి ఏదైతుందో, కరెక్ట్ గా పొన్నాల లక్ష్మయ్య గారు నాకు మంచి మిత్రుడు, టీం వర్క్ చేయలేకపోయాడు, ఆత్మవిశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో తెలంగాణ ఇచ్చిన మన కోట్లు వస్తాయి అట్లయింది, అక్కడ ఫెయిల్ అయింది తప్పితే అదర్వైజ్ ఆయన లేదు. విజయశాంతి అడిగారు, విజయశాంతి గురించి, అదే విజయశాంతిని నన్న మోసం చేశాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చింది, మీరు కూడా రండి అని చెప్పి తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఐ మీన్ ఎక్స్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్, అదే చెప్తున్నా, ఎక్స్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ గా నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు ఆ విజయశాంతి అండ్ విజయశాంతి గ్లామర్ ఏమన్నా కలిసి వచ్చిందా పార్టీకి? ఒకటే అండి, విజయశాంతి గారు నేను అనుకుంటున్నాను ఇప్పుడు పోటీ చేయరనేది అనుకుంటున్నా. ఆమె ఖచ్చితంగా ఏదైతుందో ఆమెతో ఎఫెక్ట్ ఉంటుంది. ఆమె లేడీ అమితాబ్ బచ్చన్ అని పేరు వచ్చారు. ఈరోజు తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ రాబోయే పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ఈవెన్ మహారాష్ట్ర ఆమె ప్రతిఘటన అని ఒక తెలుగులో వచ్చారు హిందీలో, సూపర్ డూపర్ ఇట్ ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియా.
ఖచ్చితంగా ఏదైతుందో ఆమె కాంగ్రెస్కి యూటిలైజ్ అవుతుంది. ఆమె రాజ్యసభ కావచ్చు, ఆర్ కౌన్సిల్ కావచ్చు, రేపు బీజేపీ వెళ్ళి క్యాంపెయిన్ యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె కూడా ఏదైతుందో నేను అనుకుంటే ఇవాళ స్కోర్ చూశాను నేను ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే ముందు. నేను నన్ను ఏదైతుందో టికెట్ అడగలేదు, నేను పోటీ చేయలేదు. ఒక స్టార్ క్యాంపెయిన్ ఏదైతుందో నేను క్యాంపెయిన్ చేయడానికి నిర్ణయించుకున్నారు వచ్చినట్టుగా కొన్ని టీవీలో చూశాను. ఆమెను ఖచ్చితంగా నేను కూడా ఆమెను ఒక 10 డేస్ 12 డేస్ బ్యాక్ కలిశాను. అమ్మ నువ్వు పోటీ చేయకపోవడం బాగుంటుంది, యూ కెన్ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మహారాష్ట్రలో నీ యొక్క వాయిస్ ఉంటుంది, నీకు పోతే క్రౌడ్స్ వస్తాయి, యూ షుడ్ యూటిలైజ్ టు కాంగ్రెస్ పార్టీ. రేపు యూపీఏ ప్రభుత్వం వస్తే యూ కెన్ రాజ్యసభ కావచ్చు మీరు, లేదా ఇక్కడ కౌన్సిల్ రావచ్చు, ఇక్కడ నుంచి రాజ్యసభ పోవచ్చు, లేకపోతే నేషనల్ లెవెల్లో నామినేటెడ్ రాజ్యసభ కావచ్చు అని కూడా నేను చెప్పాను. ఆమె అన్నది ప్రకాశ్రావు గారు ఖచ్చితంగా నేను ఏదైతుందో మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పాలి. ఒక 10 మంది మెదక్ వాళ్ళు కూడా ఉంటారు, వారి హస్బెండ్ శ్రీనివాస ప్రసాద్ గారు కూడా ఉంటారు. నేను 2 అవర్స్ ఉన్నాను వారి ఇంట్లో, ఏదో సందర్భంలో పోయి మాట్లాడుకుంటూ కూర్చున్నాం చెప్పడం. చాలా అంటే విజయశాంతి అండ్ కేసీఆర్ అసోసియేషన్కి సంబంధించి చాలా రకాల టాక్స్ ఉన్నాయి. ఏదో ఇంటర్నల్గా టార్చర్ పెట్టారు విజయశాంతిని అని చెప్పేసి కేసీఆర్. మనం వాస్తవాలేంటి? ఒకటి బహిరంగంగా చూసాం, పబ్లిక్ నుంచి డిమాండ్ వచ్చినా కూడా పార్టీ మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్స్లో ఆమె ఎంపీ ఉన్నప్పుడు ఏదైతుందో, ఎంపీ ఉన్నప్పుడు పబ్లిక్ నుంచి డిమాండ్, విజయశాంతి విజయశాంతిని మాట్లాడేయాలంటే కూడా ఏదైతుందో అతను మాట్లాడి ఇచ్చే అవకాశం ఇవ్వరా. కేసీఆర్ ఉన్న మీటింగ్లో విజయశాంతి గారు ఏదైతుందో మాట్లాడే అవకాశం ఏది? ఆమెను హ్యూమిలేట్ ఫీల్ అయ్యారు. నా 9వ చెల్లె కాదు, నా 10వ చెల్లెని రాఖీ కట్టి ఒకసారి అనుకుంటా, ఒక రాఖీ పండుగకు 216,000 లేదో క్యాష్ కూడా ఇచ్చినట్టుగా పత్రికల్లో టీవీలో చూశాను. ఆమెను అంత యూజ్ చేసుకొని అంటే ఒక వేరే కాన్స్టిట్యూన్సీలో ఆయన ఆయన ఉన్న సభలో ఆమె ఒక ఎంపీ, ఇద్దరు ఎంపీలు ఆమెను మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటే డెఫినెట్లీ ఆమె అక్కడెక్కడో డిఫరెన్స్ వచ్చింది. ఆమె ఏదైతుందో తెలంగాణ ఇచ్చిన తర్వాత నువ్వు పార్టీ కడతాను అని ఆమె ఏమనుకున్నదంటే ఎట్లా కలుస్తుందని మొదలు సోనియా గారి దగ్గర పోయింది, ఆమె పార్టీలో కలిసింది. ఇప్పటి వరకు నేను ఆ ఇష్యూను డిస్కస్ చేయలేదు, ఎందుకంటే నేను ఎక్కువ కలవలేదు. మొన్ననే కలిశాను ఒక 2 అవర్స్, బట్ అప్పుడు ఎంపీ కంటే ముందు కలిశాను, అంటే ఎలక్షన్ కంటే ముందు, మెదక్ కంటే ముందు. ఆ ఎన్నికలైన తర్వాత నేను 4.5 ఇయర్స్లో ఎక్కడ సందర్భం రాలా, అంతకుముందు చాలాసార్లు ఫంక్షన్స్లో ఢిల్లీలో కలిసాము తప్పితే కలవలా. అంటే విజయశాంతి క్యాంపెయిన్ యూటిలైజ్ చేసుకోవాలన్న దాంతోనే తీసుకున్నారు. క్యాంపెయిన్ కి సంబంధించి ఆమె అంతగా ఎక్స్పెక్ట్ చేసినంతగా స్పీచ్లు ఇవ్వలేకపోయింది అనే విమర్శ కూడా వచ్చింది. డెఫినెట్ ఉండొచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఆమె కొంచెం టోన్ ఏదైతుందో, టోన్ది ఏదైతుందో స్లోగా ఉంటుంది ఆమె, దాంతో ఏదైతుందో మెసేజ్ ఏదైతే పంచ్ చెప్పాలనుకుంటుందో అది పోవడం లేదనేది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరిని తీసుకున్నా కూడా వీళ్ళు ఏ రకంగా కరీంనగర్ కూడా 2 సార్లు సాగర్జీ గెలవడానికి 98లో కానీ 99లో కానీ ఆమె ఏదైతుందో చాలా ఆమె కంట్రిబ్యూషన్ ఉంది, చాలా కంట్రిబ్యూషన్ ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మొన్న పోయిన మీటింగ్స్ కానీ ఇవన్నీ మధుర కానీ మహబూబ్ నగర్ కానీ చాలా మీటింగ్స్ ఉంది. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆఫ్టర్ దిస్ ఆమె ప్రోగ్రామ్ ఉంటుంది, నేను అనుకుంటున్నాను 40-50 కాన్స్టిట్యూన్సీలు ఆమె టచ్ చేస్తుందేమో అనుకుంటున్నారు. సాధారణంగా ప్రచార కార్యకర్తగా ఎవరిని పెడతారు, బాగా మాట్లాడి, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నారు, ఎక్కడ పోయినా కూడా దుమ్ము దులుపుతూ మాసెస్ కి రీచ్ అయ్యే విధంగా స్పీచ్లు, అంతేందుకు మీ వాయిస్ కూడా అట్లానే ఉంటది. అట్లా వాయిస్ ఉన్న నేతల్ని స్టార్ క్యాంపెయినర్స్ గా యూజ్ చేసుకుంటూ ఉంటారు, అట్లాంటిది విజయశాంతిని దీనికి యూజ్ చేసుకోవడానికి. కృష్ణ కూడా అప్పటికి స్టార్ క్యాంటీన్ అయ్యారు, జమున కూడా అయ్యారు చాలా సార్లు, కృష్ణంరాజు గారు తిరిగారు కాంగ్రెస్, తర్వాత బీజేపీ పోయారు అనుకోండి. అలాగే సుబ్రహ్మణ్యం చనిపోయింది అనుకుంటా ఒక స్టార్, మన చాలా మంది పెద్దవాళ్ళు ధర్మవంశు పెద్ద స్పీకర్స్ ఏం కాదు, కానీ ఈమె ఏదైతుందో విజయశాంతి అంటే డెఫినెట్లీ ఇది క్రౌడ్ వస్తుందమ్మ, దాంట్లో ఏం అనుమానం లేదు. డెఫినెట్గా ఏదైతుందో ఆమె కాంగ్రెస్ కు ఒక క్రౌడ్ వచ్చినప్పుడు ఆమె మాట్లాడకుండా వేరే లీడర్లు మాట్లాడతారు కదా, అక్కడ లోకల్ క్యాండిడేట్ మాట్లాడతారు కదా, అక్కడ ఎంపీ మాట్లాడతారు కదా, సో అది డెఫినెట్లీ విజయశాంతి క్యాంపెయిన్ వరకు క్రౌడ్ ఒక దగ్గర 5,000 ఎక్స్పెక్ట్ చేస్తే అది ఒక ఇంకో 20% పెరుగుతుంది, 7,000-8,000 డెఫినెట్లీ అవుతుంది. దాంట్లో ఏమాత్రం రేవంత్ రెడ్డి మనుషులకు కూడా 8 టికెట్లు కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి
ఆయన గొంతెత్తారు కదా. ఏం చేశాడు? మన లిస్ట్ లో టికెట్లు, టికెట్ల విషయంలో ఆయన మనుషులకు కూడా ఇవ్వాలని చెప్పేసి, ఆయన ఆయన చెప్పిన వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు ఏంటి ఆ లిస్ట్ లో ఆయన వ్యక్తుల పేర్లు ఉన్నాయా? మేడిపల్లి సత్యమని చొప్పదండికి వెళ్ళి వచ్చేది, తర్వాత విజయరమణ అనేది ఉందో పెద్దపల్లికి వెళ్ళి వచ్చేది. 5 టికెట్స్ ఏమో వచ్చాయి ఆయనదిగా, 3 ఇంకా 2 వచ్చాయి. ఎందుకంటే నేను చాలా మాట్లాడి మాట్లాడి అది పోతున్నాను లిస్ట్ లో. బట్ ఈ గాట్ టికెట్స్ అంటే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. టికెట్లు మా వాళ్ళకి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీతో కంటిన్యూ అయ్యి, కాంగ్రెస్ పార్టీలో అది లీక్లు అనుకోండి, కాంగ్రెస్ పార్టీలో కలిసిన తర్వాత మా వాళ్ళు మీ వాళ్ళు అనేది లేదు. ప్రతి నియోజకవర్గంలో మెరిట్ బేసిస్ మీద ఏదో సర్వేలు ఏఎస్ చేయించాది, పీసీ చేయించాలి, ఆ బేసిస్ మీద ఇచ్చాది. కొంతమందిని టికెట్లు రావడానికి పొటెన్షియాలిటీ ఉంటే, నేను అనుకుంటున్నా ఒక కమిటీ చేశారు, కొంత వార్ రూమ్ లో మాట్లాడారు, నాకు తెలిసిన సమాచారం ఈ రోజు చెప్పారు, కొంతమందితో రాహుల్ గాంధీ కూడా మాట్లాడే అవకాశం ఉందని. ఎవరైనా నామినేషన్ ఇచ్చినా ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వస్తే బట్టి విక్రమార్క విల్ బి ద సీఎం క్యాండిడేట్, ఎందుకంటే కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు, అది మేము ప్రూవ్ చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పి కూడా టాక్స్ ఉన్నాయి, అనాలిసిస్ చేస్తున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న దాంట్లో ముఖ్యమంత్రుల క్యాండిడేట్ లో ఒకటి జానారెడ్డి గారు, రెండోది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి, అండ్ బట్టి రేవంత్ ఇప్పుడున్న స్టేజ్ లో తన ఏదైతుందో మొన్న వచ్చాడు. ఈ ముగ్గురు కానీ చివరికి ఏదైతుందో, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఆమె ఢిల్లీ నుంచి రిమోట్ పంపుతుండే, అంజయ్యను ఎమ్మెల్యేలను అడిగి చేయాల, తర్వాత భవనం చేయాల, తర్వాత వచ్చిన విజయభాస్కర్ని చేయాల. కానీ సోనియా గాంధీ వచ్చిన తర్వాత ఫంక్షనింగ్ ఈజ్ డిఫరెంట్. ఈ మీకు 89లో రాజీవ్ గాంధీ కూడా ఇక్కడ మెజార్టీ అభిప్రాయంతో ఎమ్మెల్యేలు చెన్నారెడ్డి చేశారు పిసిసి, తర్వాత వర్సెస్ రాజశేఖర్ రెడ్డి వర్సెస్ జనార్దన్ రెడ్డిని నో ఎంపీలు అంటే మెజార్టీ ఎమ్మెల్యేలు చెప్తేనే చేశాడు. ఎవరు? రాజీవ్ గాంధీ. ఆయన ఆయన దిగిపోయిన తర్వాత 92లో విజయభాస్కర్ రెడ్డి వర్సెస్ ఒపీనియన్ తీసుకున్నారు రాజశేఖర్. ఆయనకు ఒక 130 110 రాజశేఖర్ రెడ్డి గారికి ఒక 60 మంది చెప్పారు, ఒక 10 మంది హైకమాండ్ అన్నారు చెన్నారెడ్డి వర్గం మెజార్టీతో చేశారు. సోనియా గాంధీ కూడా 2004లో కానీ 2009లో కానీ రాజశేఖర్ రెడ్డి మెజార్టీ అభిప్రాయమే. పిసిసి అయినా కూడా ముఖ్యమంత్రి కాలే శ్రీనివాసు. అట్లే అట్లా అక్కడ యూపీలో అంటే ఉత్తరాంచల్లో హరీష్ రావత్ పిసిసి ఉన్నా కాలే, నారాయణ తివారయ్యాడు. పిసిసి ఉంటే సీఎం కావాలని లేదు, ఇప్పుడు కూడా నాకుండే అభిప్రాయం ఖచ్చితంగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ పర్టికులర్లీ ఆఫ్ కాంగ్రెస్ ఒక 50 మంది అయ్యారనుకోండి, 45 మంది అయ్యారనుకోండి, ఎమ్మెల్యేలను ఇండివిజువల్గా ఒపీనియన్ తీసుకుంటారు, మెజార్టీ అభిప్రాయం ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని అబ్జర్వర్స్ వచ్చి అభిప్రాయం ప్రకారమే ముఖ్యమంత్రి అవుతారు. రేపు జానారెడ్డి గారికి చెప్తారా, బట్టి గారికి చెప్తారా, లేకపోతే ఉత్తమ్ గారికి చెప్తారా? ఈ ముగ్గురే అభ్యర్థులు నాకున్నంత వరకు, నాకుండే ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే ఎలక్ట్ అయినాడు, నేను కూడా ముఖ్యమంత్రి అడుగుతుంటే ఆయన ఒక్కడే ఉంటాడు. ఈ ముగ్గురికి ఏదైతుందో కొంత శాసనసభ్యులు ఏదైతుందో, బట్టి కూడా ఏదైతుందో, ఒక దళితుడు అయితే కాంగ్రెస్కి లాభం జరుగుతుందనే అభిప్రాయంలో ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. మీరు అనేది నేషనల్ లెవెల్లో కూడా ఒకసారే వచ్చారు సంజయ్ గారికి ఛాన్స్, బలమైన వర్గాల్లో కూడా అభ్యర్థి ఉన్నాడు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంతమంది పోటీ చేయడం లేదు.